చేతిలో మీ చేస్తాను. అవును బెస్ట్ సార్. సరే 2000 ఇస్త్రీ, సరే మొన్న 7000 ఇస్త్రీ. మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగ చేసిన గురించి మా పంచాయత్ అక్క 4000 ఇచ్చాం మీకు. ఇప్పుడు లేకపోతే 4000 ఇస్తాను. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? ఇద్దరు కొడుకులు, ఒక ఆడపిల్ల సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? ఈడే ఉన్నారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు నీ కొడుకులు? ఎవరు? నువ్వు కసన్నా పని చేయకూడదు. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టి మానేయాలి. రా, ఇవ్వక రా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? బిఎడ్ చేసావు? ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ రకొచ్చు. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. మీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళు ఇద్దరు? ఏట్రా నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా? ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తావుందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరు. ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి బిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? నువ్వు కూడా చదువుకోలేదమ్మా? ఇట్రా ఎట్రా కాళ్ళు పెట్టుకోడు చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఇచ్చి ఏ ఊర్లో ఇచ్చావు? నువ్వెక్కడ? వద్దు వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా మగ్గాలు కూర మగ్గాలు చేస్తాను. పక్కన ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే గుడ్. అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయా నీకు ఇక్కడ? ఇప్పుడు నా కొడుకు నా ఇంటి చుట్టుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పని పోతుంటాడు, ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇంపుడు ఏం పని చేసుకోగలుగుతా నువ్వు? లోన్ ఇప్పిస్తే గొర్రెలు పెంచుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీ పెట్టి వచ్చినాయా? కాదు, ఇండ్ల దగ్గర మీ పెట్టి వచ్చాయలేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా. ఆవులు, పాడి ఆవులు? అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం. వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని
ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి, విల్ డూ ఇట్, చేద్దాం. నేను మహాడతానయ్యా, ఏం చేయాలి చేస్తా, నేను మహాడతా. అదే రమ్మని 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 ఇచ్చేసి ఇవ్వండి, ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అడుగుడు, కూర్చో కూర్చో, ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం, అందరు అందరు రండి, నేను నిలబడుకోండి, ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి, దండ్లో దండ్లో వద్దులేమ్మా, దండ అందరు ఫోటో తీసుకోండి, ఇట్రామా దండలు వద్దులే, ముందుకు రండి, అందరు కనపడి గారు తీసుకో, అందరు అడ్డు అందరు ఓకే అమ్మా, నమస్కారం, రా మీటింగ్ తిరిగి అని చెప్తా. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. గుండుమల నడిపొట్టున వెలసిన కరియమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు.